నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐమ్ ఎ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి అడ్డంకులు ఉన్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి సలహా లభిస్తుంది. అలాగే న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూ బోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ కరెక్షన్ కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించి ఎలాంటి అపోహలు ఉన్నా కూడా అపాయింట్మెంట్ కొరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. ద్వాదశ రాశుల వారికి 2023 ఆగస్ట్ మాసంలో 15 నుంచి 31 మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసాము. ప్రస్తుతం మీనరాశి వారికి బిజినెస్, జాబ్, కెరియర్, ప్రొఫెషన్, ఫైనాన్స్, ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్, హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము. మొదట్లో వీరికి జాబ్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము. జాబ్ పరంగా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ ఉందండి. జాబ్ పరంగా వీళ్ళు చేసే కష్టానికైనా వీళ్ళకి మంచి రికగ్నిషన్ దక్కుతుంది. జాబ్ పరంగా మంచి సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో వీళ్ళకి డబ్బు పరంగా కూడా ఇంక్రిమెంట్ రావడము, లేకుంటే జాబ్ ఇంకా బెటర్ జాబ్కి వెళ్ళడము, లేకపోతే ప్రమోషన్ రావడము, జాబ్ కోసం ట్రై చేసినా కూడా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. సో చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. జాబ్ పరంగా స్టెబిలిటీ కనిపిస్తుంది. ఏంటంటే వేరే వారి కోసం వీళ్ళు ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. వాళ్ళ సబార్డినేట్స్ అయినా వాళ్ళ బాస్తో కూడా కొంచెం వీళ్ళు పని చేయాలనుకుంటే మాత్రం ఓపెన్గా, వీళ్ళు చేయాలనుకుంది మాత్రం ఇంట్యూషన్గా ఆలోచించి వాళ్ళు చేయాలనుకుని ఫ్రీ స్పిరిట్గా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారని వేరే వారిని ఇంప్రెస్ చేయడానికి పోయి వీళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ని కొంచెం దెబ్బతినే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో దాని విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో బిజినెస్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. బిజినెస్ పరంగా కొన్ని రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి. పాస్ట్లో చేసిన మిస్టేక్స్ అనుకోండి, పాస్ట్లో చేసిన కొన్ని, మీరు చేసిన కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని రియలైజేషన్ కనిపిస్తుంది. సో అలాంటి మిస్టేక్స్ మళ్ళీ కావద్దు, అలాంటి మళ్ళీ ముందుకు అలాంటివి రిపీట్ కావద్దు అని కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నారు. సో మీ పార్ట్నర్స్తో అయినా కూడా, సహోద్యోగులతో, ఎంప్లాయీస్తో కూడా, మీ క్లయింట్స్ అయినా, మీ కస్టమర్స్తో కూడా చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళాలి అంటూ ఇంకా మంచి ఆలోచనతోటి చాలా క్రియేటివిటీగా ఆలోచించుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. సో ప్రొఫెషనల్గా ఉన్న వారికి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ప్రొఫెషనల్గా ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. సో వీళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఫర్దర్గా అబ్రాడ్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో వీళ్ళ ప్రొఫెషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళకి ఇంకా మంచి అవకాశాలు కూడా రావడము, సో వీళ్ళ ప్రొఫెషనల్గా వీళ్ళకి అబ్రాడ్ నుంచి కూడా క్లయింట్స్ రావడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో టెన్షన్ పడద్దు. దేని విషయంలో కూడా మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఆగకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా ఉంది. పేషెన్స్ తోటి, కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తే మాత్రం ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు మంచి గ్రోత్ ఉంటుంది. సో ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ఫైనాన్షియల్ పరంగా కొంచెం డిసాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే డబ్బు పరంగా కొంచెం ఇబ్బందులు రావడము, సో డబ్బు టైంకి చేతికి అందకపోవడము, సో ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డబ్బు చేతికి సడన్గా రాకపోవడం, ఆగిపోవడం, డిలేస్ వల్ల కూడా కొంచెం డిసాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తుంది. కొంచెం పాజిటివ్గా ఉండండి. కొంచెం టైం అయితే కొంచెం డిలే అయితే ఉంది, డబ్బుకి సంబంధించిన డిలేస్, కొంచెం లిమిటేషన్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. సో కొన్ని రోజుల తర్వాత డబ్బుకి రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ అయితే సాల్వ్ అవుతుంది. కొన్ని రోజులైతే డిలేస్, కొంచెం ప్రాబ్లం అయితే కనిపిస్తుంది, డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు అయితే కనిపిస్తుంది. ఫ్యామిలీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. ఫ్యామిలీ లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. సో ఇమోషనల్గా లోగా ఉండడము, సో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్లో కొంచెం మనస్పర్ధలు రావడము, సో సరిగ్గా మాట్లాడకపోవడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, సో ఫ్యామిలీ వేరే మెంబర్స్, కిడ్స్ తోటైనా కూడా, పేరెంట్స్ తోటైనా కూడా, సో వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కొన్ని ఏదో ఒక మనస్పర్ధలు, ఒక మాట పట్టింపులు కనిపిస్తున్నాయి. హార్ట్ చక్ర బ్లాకేజ్ కనిపిస్తుంది. చిన్న చిన్న మాటని దాన్ని మనసు మీద తీసుకొని దాన్ని పెద్దగా భూతద్దంతో చూసి దాన్ని ఇంకా పెడర్థాలు తీసుకొని రిలేషన్షిప్ని పాడు చేసుకుని అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలని అంత సీరియస్గా తీసుకోకుండా కొన్నింటిని లైట్ తీసుకొని ముందుకు వెళ్తేనే బాగుంటుంది అనమాట. ఫ్యామిలీ లైఫ్లో ప్రతి మాటకి మనము సీరియస్గా తీసుకుంటే మాత్రం కొన్ని ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే చాలా కనిపిస్తుంది మీనరాశి వారికి. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము. రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెత్ కార్డ్ వచ్చింది. సో ఏంటంటే రిలేషన్షిప్లో
ఏదో ఒక కారణం వల్ల ఎవరో పర్సన్ వల్ల కూడా మీ రిలేషన్షిప్లో ఎండ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తుంది. ఈ పరిణామాల వల్ల కూడా మీకు గిల్ట్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, సో దీని కారణం ఏంటి అని బాగా ఆలోచించడము, సో టెన్షన్ తీసుకోవడము, సో ఈ నిర్ణయాన్ని గురించి కూడా చాలా మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట. సో ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నామా అలాంటి కొన్ని అభిప్రాయాలు కూడా, కొన్ని అలాంటివి కూడా రిగ్రెట్స్ కనిపిస్తున్నాయి. సో ఏంటంటే ఉన్న పరిస్థితిని, ఉన్న ప్రాబ్లమ్ని తొందరగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని ఇంకా బెటర్గా ఆలోచించి కొంచెం టైం తీసుకొని ఒకరినొకరిని బాగా అర్థం చేసుకొని కమ్యూనికేట్ చేసుకొని మాట్లాడితే మాత్రం చాలా బాగుంటుంది. సో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మాత్రం రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తుంది. సో హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము. హెల్త్ పరంగా కూడా నెగిటివ్ కార్డు వచ్చింది. హెల్త్ పరంగా సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెం మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో మీరు ఏంటంటే కేర్లెస్గా ఉండకుండా ఏదైనా హెల్త్ రిలేటెడ్ మీకు ఏమైనా సైన్స్ కనిపిస్తే, హెల్త్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మీరు తొందరగా డాక్టర్ మెడికేషన్ తీసుకోవాలి. కంపల్సరీగా మీరు డాక్టర్ విజిట్ చేసుకొని లైట్గా తీసుకోవద్దు అనమాట. కేర్లెస్గా ఉండకుండా కొంచెం హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, మీకు ఎలాంటి సిగ్నల్స్ కనిపించినా కూడా, హెల్త్ సంబంధించిన కూడా కేర్లెస్గా ఉండకుండా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది మీనరాశి వారికి. సో మీనరాశి వారికి ఆగస్ట్ మాసంలో 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఇలాంటి రీడింగ్ వచ్చింది. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి అడ్డంకులు ఉన్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి సలహా లభిస్తుంది. మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడవచ్చు. మీ లైఫ్ని ఇంకా బెటర్గా, అందంగా మీరు డిజైన్ చేసుకోవాలి. ఇంకా మీ లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మీరు అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నమస్కారం.